హలో ఎవ్రీబడి, హ్యాపీ హోలీ. హోలీ అనగానే కలర్ఫుల్ పండుగ. మరి వాళ్ళ మనకి కలర్ఫుల్గా క్రాక్ తెప్పించడానికి, క్రాక్ పార్టీ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాము. మరి కి రాక్ పార్టీ ఇంట్రడ్యూస్ చేస్తాము. కమ్, లెట్స్ మీట్ దెం అండ్ హోలీ పండుగ బాగా సెలబ్రేట్ చేస్తాము. హ్యాపీ హోలీ. ఓకే, హియర్ వి హావ్ నిఖిల్. మీ అందరికి తెలుసు, హాయ్, నేను నిఖిల్ ని. అటెండెన్స్, yes sir, yes ma'am. The కాదు, నిఖిల్ ఇస్ అటెండెన్స్ తీసుకోండి. మరి the hero కాదు కాదు, అదేంటి, the lead of this crack crackness అన్నమాట. అంటే ఏం లేదు, అందరూ కృష్ణ ది లీడర్. హాయ్, ఐ యామ్ సిమ్రన్, ఐ యామ్ ప్లేయింగ్ మీరా. నో, గివ్ అటెండెన్స్ రే, మీరు పేరు పిలండి, నేను చేస్తా. సిమ్రన్, అటెండెన్స, yes ma'am. ఓకే, దెన్ వి హావ్ సంయుక్త. ప్రెజెంట్ ma'am. ఓకే, దెన్ వి హావ్ సుహాస్. Presence of Okay. Okay. Then you have Samir. What's up? Okay. Wow. Wow. Then you have Ravi. What's up? Okay. Then you have Maurya. Yes, sir. Sorry, yes, ma'am. Then we have Raghav. Present, ma'am. Okay, hey. Very good. Attendance under owner and me. Me attendance is under. No? Me attendance, sir. No, attendance is me. Ma'am, Gayatri Bhargavi. Yeah. She's what? 1, 2, 3. Gayatri! Gayatri. Okay. That's cool. మరి వీ గోన్ టు ప్లే లాట్ ఆఫ్ గేమ్స్ అండి. బాగా ఆటలు ఆడదాము, ఎందుకంటే పార్టీ అంటే ఆటలు ఆడాలి, మజా చేయాలి. హోలీ, హోలీ హే తో మజా హే కదా. మరి హోలీకి హోలీ గేమ్స్ ఆడుతున్నాము. ఈ గేమ్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు, నేను మీకు ఈ బాల్స్ ఇస్తాను. ఓకే, బ్యాట్స్ ఇలా పట్టుకుంటాను. ఇందులో ఇందులో కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు గేమ్ ఏంటంటే, ఇది పాస్ ఇన్ ద పార్సల్ లాగా అందరూ పాస్ చేయాలి. నేను మన సినిమాలో ఈ రాక్ పార్టీలో సాంగ్ ప్లే చేస్తాను. వెన్ ఐ స్టాప్ ద సాంగ్, ఎవరి దగ్గర అయితే ఇది ఆగుతుందో వాళ్ళు వాళ్ళ మొహం మీద పటాక్ కొట్టేసుకోవాలి. అది పగిలే పగులుతుందా? అది పగిలేరా? లేదే, లేకపోతే మీరు ఉన్నారు కదండి పగలగొట్టడానికి. నో, ఇఫ్ ఇట్ డజంట్ బ్రేక్ యూర్ ఆల్ దే టు బ్రేక్ ఇట్. నో, ఏముంది, వాట్ ఇస్ దర్ ఇన్ దట్ కలర్స్? కలర్స్ అంటే హోలీ తడిసిపోతావా? ఆ వైట్ అంతా వేరే కలర్ లోకి అయిపోవాలి. నేను గెలుస్తా. నేను కాదు, సంయుక్త. ఫస్ట్ నీకే టార్గెట్. ఓకే ఓకే, సో స్టార్ట్ చేద్దామా? చిందిరా, అదృష్టం ఎవరి చేతిలో పగిలిపోతుంది? పొట్ట మీద మీ ఇష్టం అండి. రాఘవ గారు, మీరు ఫస్ట్ అవుట్ అయ్యారు, మీరు చెప్పండి మీ రోల్ ఏంటి ఇందులో? సో ఇందులో రోల్ అంటే రోకలా? మరి సో నా క్యారెక్టర్ పేరు అప్పు, బేసికలీ ఈ మూవీలో. అండ్ అప్పు పప్పు తింటాడా? లేదు, అప్పుయే పప్పు తింటాడా? లేదు, అప్పు అప్పు కూడా చేయడు. ఎప్పుడు కృష్ణ పక్కనే ఉంటుంటాడు అనమాట. సో ఈస్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ, అలాంగ్ విత్ సేమ్ బ్యాచ్. అంటే మేమందరం ఫ్రెండ్సే, వి ఆల్ ఆర్ ఈక్వల్. బట్ స్పెషల్ అబౌట్ అప్పు, స్పెషల్ అబౌట్ అప్పు అంటే కృష్ణ కంటే కూడా మీరా అంటే ఎక్కువ, చాలా ఎక్కువ ఇష్టం అనమాట. చాలా ట్రై చేస్తుంటాడు పాపం, అందరు ట్రై చేస్తారు, వాళ్ళకంటే ఇంకొక 2 times ఎక్స్ట్రా ట్రై చేస్తారు. కొంచెం సక్సెస్ ఆ కాదా అన్న సినిమా చూస్తే తెలుస్తుంది. 30% వరకు సక్సెస్, మిగతా సేమ్. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ట్రై చేస్తే సెకండ్ హాఫ్ లో దీప్తి సినిమా పడుతుంది మన అడికి. అవునా? సో ఆల్ ద బెస్ట్ మీతో అంతా పెట్టి స్క్రీన్ లో చూస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అరే రే రే రే, కనిపించి అలలలే ముద్దాడి, అయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊవలేవో. వారం పెట్టి చేసుకోడదాం. తగిలిందా? తగిలిందా? నీకెలా నీకెలా నీకు బయట ఎలా వచ్చింది? ఇక్కడ చూడు, పగలట్లే పగలట్లే. ఓకే, 1, 2, 3. నేను సుహాస్ అని నా పేరుతోటే రోల్ ప్లే చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో నిఖిల్ అన్నాస్ ఫ్రెండ్స్, కృష్ణ అని. లైక్ అందరూ ఎలాగుంటారో నేను వన్ ఆఫ్ ద
నో నో స్పెషాలిటీ ఉండదు ఎప్పుడు అందరూ ఏదో ఒకటి ఉంటుంది స్పెషల్ ఓవర్లాపింగ్ చేస్తున్నాడు దాన్ని అవునా మీ ఫ్రేమ్ బట్టి మీదల వరకు కనబడుతుంది ఎస్పెషల్లీ మా రాఘవన కనబడదు నో నో వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ లానే ఉంటాం పిల్లన్నకి విల్ బికమ్ మోర్ క్లోజ్ ఇన్ ది సెకండ్ హాఫ్ అన్నమాట ఓకే సో అన్ని ఇప్పుడే చెప్పేస్తా సినిమా ఏం చూస్తారు ఓకే థాంక్యూ వెరీ మచ్ ఏంటి నన్ను ఇలా టార్గెట్ చేసి ఏ పాట పెట్టుకోవచ్చు కాలు బస్ చేసుకొచ్చేది గారు అంతేనా సరే ఓకే ఫైన్ నా బస్ బస్ కమ్ ఈ ఆనందం ఏంటో ఒక్కొక్కరికి సరేదా నాకు తెలుసు నేను నీకు తెలుసా నేను లేవు లెగ్స్ లెగ్స్ వెళ్ళిపోవాలి కదా సారీ వెల్ మై రోల్ ఇన్ ద ఫిలిం అంటే మా సినిమా డైలాగ్ ఉంటుంది అప్పు చెప్తాడు కృష్ణుడు వచ్చాడరా కురుక్షేత్రం మొదలెడదామని చెప్పి సో వేరే దిస్ గైస్ దేర్ ఈస్ అ వెరీ ఫన్ లవింగ్ గై ఇడికి సరదా సరదాగా ఫ్రెండ్స్ తోటి మందేస్తూ చెప్పచ్చా సారీ సారీ సో ఇడు హ్యాపీగా మందేస్తూ మొత్తం ఇది వెరీ స్పాయిల్డ్ బ్రాడ్ బట్ సెకండ్ హాఫ్లో ఈ గోస్ టు ట్రాన్స్ఫర్మేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక యంగ్ బచ్చా లాంటి అబ్బాయి ఫస్ట్ ఇయర్ బచ్చా స్టూడెంట్ లీడర్ ఎలా అవుతాడు అనేది సినిమా కాన్సెప్ట్ సో సెకండ్ హాఫ్లో వి ఐ బికమ్ అ స్టూడెంట్ లీడర్ సో పోలిటిక్స్ పాలిటిక్స్ స్టూడెంట్ పాలిటిక్స్ యాజ్ ఎ లీడర్ అన్నమాట నాట్ కృష్ణుడు యాజ్ ఎ గోపికలూరి కృష్ణుడు అది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో గోపికలు నాకు చుట్టూ అన్నమాట అదిగో సంయుక్త నేను పడి చచ్చిపోద్ది సినిమాలో అంతే కదా భయపడుతున్నా పక్క మాస్ సినిమాలో వెరీ గుడ్ సో మీ క్యారెక్టర్ ఏంటండి ఇందులో నా క్యారెక్టర్ పేరు సన్నీ మాస్ హీరో హీరోతో పాటే ఉంటాను ఎప్పుడు కోపానికి కామెడీకి మధ్య రకంగా నడుస్తూ ఉంటాను సినిమా అంతా అవునా ఓకే సో చాలా బాగుంటాయి చాలా మంది ఉంటారు కదా ఒరిజినల్ గా కూడా మెయిన్ గా పంచెస్ బాగుంటాయి మా గ్యాంగ్ మొత్తం మీద సో రియల్ కాలేజ్ లైఫ్ లాగా గడిచిపోయింది రియల్ లైఫ్ లో చేయలేని రియల్ లైఫ్ లో చేశాను కాలేజ్ లో ఎప్పుడు బ్యాగ్ పట్టుకెళ్ళాను కాదు ఇక్కడ పట్టుకెళ్ళాను సింగిల్ బుక్ వెనకాల పెట్టేసుకున్నాను కాలేజ్ లో సింగిల్ బుక్ వెనకాల పెట్టి నిలిపేయండి ఇప్పుడు కష్టపడి బ్యాగ్ బ్యాగ్ మోసాను వెరీ గుడ్ సార్ దేవుడు ఎప్పుడు ఒకే ఒకసారి చూపిస్తాడు లాస్ట్ ముగ్గురే మిగిలారు కొంచెం దూరం దూరం ఏంటి ఇదేంటి Karma is a good girl. You got to sit on that. Come forward. Yeah, okay. Bach ka. Okay. Happy Holi, happy Holi. ఇద్దరు మిగిలారు ఓకే సో మై క్యారెక్టర్ ఇస్ మీరా అండ్ షీఈస్ వెరీ కామ్ కంపోజ్డ్ రిజర్వ్డ్ షీ లైక్స్ టు డూ గుడ్ ఫర్ ద సొసైటీ బట్ ఇన్ అ క్వైట్ వే అండ్ షీఈస్ అ గర్ల్ హు డజంట్ గివ్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ టు గైస్ షీఈస్ వెరీ స్టూడియస్ అండ్ దీస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఆల్వేస్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ హర్ ఇన్ అ వే బిహైండ్ హర్ సో దాట్స్ మై క్యారెక్టర్ అండ్ ఐ హాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ ఆబ్వియస్లీ యు హాడ్ సో మెనీ బాయ్స్ బిహైండ్ మీ ఫాలోయింగ్ బిహైండ్ యు ఆబ్వియస్లీ యు హావ్ ఫన్ ఇంప్రెస్ ఏంటి నాట్ ఓన్లీ ఇన్ ద మూవీ కాదు యా ఆఫ్ స్క్రీన్ ఆల్సో దే ఆల్ దేర్ అప్పు నిఖిల్ ఎవరీవన్ ఏ చీ నన్నంట నో 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 జస్ట్ ఫర్ ఫన్ హూ కెన్ ఇంప్రెస్ ఏ ఏ సంబంధం నైస్ ఇమ్రాన్ సో వాట్స్ యువర్ క్యారెక్టర్స్ నేమ్ మై క్యారెక్టర్స్ నేమ్ ఇస్ మీరా 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 కృష్ణాస్ మీరా మీరా Sam versus Sam. Samyukta versus Samir. Who is going to be the winner?
అంటే కొత్త టీం అంట దీనామ్మ నీ సిడ్నీ నువ్వు ఓకే వన్ టూ అందరు కలిసి తప్పకుండా గుర్తుపోయింది. దిస్ మై ఫస్ట్ హోలీ ఇన్ ఇండియా. ఇండియాలోనా? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఇందులో మీ రోల్? సో నేను సిడ్నీ నుంచి వచ్చాను. యాక్చువల్గా ఆడిషన్స్ అప్లై చేశాను. ఆడిషన్స్ అప్లై చేసి సిడ్నీ నుంచి వచ్చాను. సో ఈ సిడ్నీ నుంచి ఆడిషన్స్ అప్లై చేసి ఇక్కడ ఆడిషన్స్ కి వచ్చి ఆడిషన్ చేసి సెలెక్ట్ అయ్యి చేస్తున్నారు. యా, వన్ గుడ్ థింగ్ అబౌట్ అవర్ ఫిల్మ్ అండి ఏంటంటే ఇట్స్ లైక్ వి హాడ్ లైక్ 70,000 to 80,000 పీపుల్ అప్లై చేశారు మొత్తం. అంటే వీళ్ళందరూ చూసాను తెలుసా అండి, మీరు ట్విట్ చేశారు, ఫేస్బుక్ లో పెట్టారు, అన్ని చేశారు కదా. యా యా, ఐ డిడ్ హౌ నైస్. నేను చూసానండి, వెరీ ట్రూత్ఫుల్ గా చేశారు. సో అండ్ అ లాట్ ఆఫ్ ఎవరీ అందరూ ఆడిషన్ చేశారు, ఈవెన్ సిమ్రన్ ఓన్లీ సంయుక్త ఒకతే బికాజ్ షీస్ అ విన్నర్ ఆల్వేస్. ఆ సినిమా నుంచి వచ్చేసింది డైరెక్ట్ గా. సో డైరెక్ట్ ఎంట్రీ ఇర్రిప్లేసబుల్. కష్టం. ఓకే, సో హౌస్ ఇట్ వర్కింగ్ హియర్? వాట్స్ యువర్ క్యారెక్టర్? సో సినిమాలో నేను జాన్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తాను. ఓకే, సో జాన్ ఇస్ లైక్ వెరీ లైక్ ఈజీ గోయింగ్, కూల్ చిల్ గాయ్, లైక్స్ టు వేర్ డిఫరెంట్ ఫ్లాషీ క్లోత్స్. ఓ, జస్ట్ ఇస్ అ ప్లే బాయ్ అన్నమాట. అమ్మాయి ఎక్కడ పడుతుంటాడు? అమ్మాయి ఎక్కడ పడుతుంటారా? అవును. మీరు కలర్ఫుల్ క్లోత్స్ చేసుకుంటే మీ వెనకాల అమ్మాయిలు పడాలి కదా? రెండు. చాలా హ్యాపీగా చెప్తున్నారు, రెండు జరుగుతాయి. ఎనీవే, థాంక్స్. అండ్ ద విన్నర్ ఇస్ సంయుక్త. చెల్దాం, స్టాండ్ అప్ ఆన్ ది చైర్, స్టాండ్ అప్ ఆన్ ది చైర్. బలూన్ 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 బస్. వాట్? బలూన్ బస్? ఓకే సంయుక్త, యు షుడ్ టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టర్. నేను లైఫ్ లో హౌ ఐ యామ్, ఐ యామ్ లైక్ దట్ ఓన్లీ ఈవెన్ ఇన్ ది మూవీ. ఐ యామ్ ప్లేయింగ్ అ వెరీ బబ్లీ చర్పీ క్యారెక్టర్ ఇన్ ది ఫిల్మ్. చాలా హ్యాపీ గో లక్కీ పర్సన్ నేను. ఐ థింక్ అవును, నిజంగా అలాగే ఉంటా. అండ్ షీ ఇస్ ది ఎనర్జీ, షీ ఇస్ ది లైఫ్ ఆఫ్ ది మూవీ అండి. షీ ఇస్ లైక్ యు నో, ఐ థింక్ యా, I think I've had a lot of fun being around them and I'm so glad I got to work here. So we'll look forward. Yeah, yes, definitely, definitely. Telugu nechukunara? Nene dub chesanu film lo. Yeno koncham koncham I've learned mistakes and yeah. Chesuntara parledandi. Telugu vallu eppudaina vere vallu easily accept chestaru. Ippudu thana tension lo unda telusa? Balloon ekkada burst avuthundi na avuthundi anna tension telustara? Em ledhu. టట్టడానికి రాక్ పార్టీ సెకండ్ రౌండ్ కి వచ్చేసాము. ఫస్ట్ రౌండ్ లో ఆల్రెడీ కలర్ఫుల్ గా వీళ్ళందరూ ఉన్నారు. సంయుక్త ఇస్ ద విన్నర్, కంగ్రాచులేషన్స్. టువర్డ్స్ ది ఎండ్ యుల్ గెట్ మోర్ కలర్. దట్స్ ది ప్రైస్. ఎస్కేపింగ్ కదండి ఇప్పటివరకు. నాట్ టు యువర్ హెయిర్, డోంట్ వరీ, ఓన్లీ టు యువర్ డ్రెస్. ఎనీవే, ఇప్పుడు సెకండ్ రౌండ్ అండి. ఆ సెకండ్ రౌండ్ లో ఏంటంటే పార్సిన్ గా పార్సల్ లాగా అనమాట. విల్ స్టార్ట్ ఫ్రమ్ వన్ కార్నర్, ఒక కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి పక్క వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏదైనా క్వశ్చన్ వాళ్ళ పర్సనల్ కానీ సినిమా నుంచి కానీ అడిగేయచ్చు. ఆన్సర్ కరెక్ట్గా 5 seconds లోపల చేస్తే వెరీ గుడ్, లేకపోతే కలర్ ఆన్ యువర్ ఫేస్ అదనమాట. సో అంత కిరాక్గా చేస్తాం ఇప్పుడు. సో ఐ ఆల్ రెడీ? ఏదైనా క్వశ్చన్స్ అడగచ్చు మీరు. ఓకే, సో రైట్ నుంచి అన్నాం కాబట్టి మిమ్మల్ని నుంచి స్టార్ట్ చేస్తాం. మీ అందరికి ఈజీ, నాకు చూడండి ఎవరు వచ్చారు. ఓకే, సో మీరు మైక్ తీసుకుని క్వశ్చన్ అడగచ్చు. నేను నిఖిల్ అన్న గురించి అడుగుతాను. నిఖిల్ అన్న సెకండ్ మూవీ ఏంటి? రంగు తీసుకోరా, గ్రీన్ ఆరెంజ్ తీసుకో. ఏంటి సెకండ్ సినిమా తెలీదా? తెలుసా, యువత కదా. కాదంట కొట్టు. నా సెకండ్ మూవీ అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అని ఒక బ్రహ్మాండ సినిమా చేశారు. నెక్స్ట్ టైం అలా కళ్ళకి వాళ్ళకి పోయి కూడా మీరు బుగ్గలు క్రాస్ అవ్వడం ఫేస్ అనే కనిపిస్తుంది మా స్క్రీన్ కి. మా ప్రేక్షకులందరూ మీ మొహాలు చూడడానికి వెలిగిపోతూ ఉంటారు. ప్యాంట్ కి చొక్కాలు కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీరు సమీర్ ని అడగాలి. అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అనే సెకండ్ మూవీలో సెకండ్ డైలాగ్ ఏంటి? మైక్ మైక్ బాబు మైక్ 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 మైక్
నా సినిమాని ఎందుకు అంత కూనీ చేస్తాను నాకు అది పర్లేదు ఏదో అంత ఆడుకోవడం మంచి సినిమానే. అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ సినిమాలో సెకండ్ డైలాగ్ ఏంటి? ఏంటంటే ఆన్సర్ తెలిస్తేనే అడగాలి, ఆన్సర్ తెలియకపోతే అప్పుడు మీకే కలర్ అది కింద టర్మ్స్ అండ్ కండిషన్ చిన్న రాసిన కింద కేర్ఫుల్లీ రీడ్. ఇప్పుడు ఎలా అంటే తను కొడతాడు నువ్వు కూడా తను కొట్టాలి అవును అంతే. ఇప్పుడు ఆన్సర్ నాకు తెలియదు కాబట్టి అబ్బాయిని అడిగండి, మళ్ళీ నేను ఆన్సర్ అడిగితే నేను ఏం చెప్తాను చెప్పండి. క్లాప్ లెట్స్ క్లాప్. అండ్ ఆల్సో సుహాస్ కాదు ఆ ముగ్గురికి గట్టిగా ఒకసారి క్లాప్స్. థర్డ్ రౌండ్ వచ్చేసాం మేము, చాలా ఫన్ గా ఉందండి ఈ హోలీ సెలబ్రేషన్స్. థర్డ్ రౌండ్ లో అనదర్ గేమ్ పంజిలో బేదింగ్ కాదు, చాలా సింపుల్ అండి. ఇక్కడ టూ బకెట్స్ లో వాటర్ ఉంది, కలర్ వాటర్. దీంట్లో చక్కగా నేను వేసేస్తున్నాను ఈ స్పంజ్, వాటర్ చక్కగా పీల్చుకుంటుంది అది. టేక్ ఇట్ ఓకే. మిమ్మల్ని ఫోర్ టీమ్స్ కింద డివైడ్ చేస్తాను, ఫోర్ ఇక్కడ ఫోర్ అక్కడ. దాన్ని ముంచి ఆ నీళ్లు ఇగో ఇక్కడ ఎంప్టీ ఉన్నాయి కదా, దాంట్లో ఫిల్ చేయాలి. ఓకే, ఎవరు ఎంత ఫిల్ చేస్తే వాళ్ళు విన్నర్స్. టైం స్టార్ట్స్ నౌ. Come on, Chimran! Chimran, don't fall! Chimran, don't fall! Dip it in! Come on, Nikhil! No, no, no! Come on, Nikhil! Hey, man! What's wrong? I'm not going to die. సారీ చి, మనం ఇది కాన్సన్ట్రేషన్ చేసి ఎట్లా రికార్డులో ఉన్నాయి చూడండి మరి ఏం చేస్తున్నారు. ఓకే లాస్ట్ 15 సెకండ్స్. చూసారు కదండి కిరాక్ పార్టీ వాళ్ళ క్రాక్ హోలీ. మరి అందుకనే ఈ సినిమా ఇంత క్రాక్ గా ఇక్కడే మనం ఇంత హడావిడి చేస్తుంటే March 16th థియేటర్స్ లో రాబోతే మనం ఎంత ఎంజాయ్ చేస్తాం. So let's wait and watch for the movie. Aithe mi andarki first of all happy holi and let's say everybody kirak holi. So dai chesi chudandi cinema ni and you'll really enjoy the movie a lot. March 16th guys.